హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. లాక్డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటూ ఏదో రకంగా టైం పాస్ చేస్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం టైం వేస్ట్ చేయకుండా కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుత హాట్ టాపిక్ వైరస్ మహమ్మారిపై ఇంట్లోనే షూటింగ్ పూర్తి చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ సినిమాకి కరోనా వైరస్ అని టైటిల్ పెట్టి పోస్టర్ రిలీజ్ చేశాడు. తాజాగా ట్రైలర్ కూడా లాంచ్ చేశాడు. కాగా ప్రపంచంలోనే వైరస్పై తీసిన తొలి సినిమా ఇదేనని చెప్పాడు వర్మ. ప్రతి ఒక్కరూ లాక్డౌన్లో ఖాళీగా ఉన్నారేమో, కానీ మా నటీనటులు, టెక్నీషియన్స్ మాత్రం తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్డౌన్లోనూ వాళ్ళు లాక్డౌన్ కాలేదని అన్నారు. కాగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కరోనా వైరస్ చిత్ర ట్రైలర్పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు. ట్రైలర్ను చూసిన అమితాబ్, అనగతొక్కేందుకు వీలులేని రామ్ గోపాల్ వర్మ చాలామందికి రాము, నాకు మాత్రం సర్కార్. లాక్డౌన్ వేళ ఆయన ఓ కుటుంబం గురించి మొత్తం సినిమాను తీశారు. దాని పేరు కరోనా వైరస్. వైరస్పై తీసిన తొలి చిత్రం ఇదేనని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, థ్యాంక్స్ సర్కార్, ఇలాంటి చుంగు ముంగు వైరస్లు నన్ను లాక్డౌన్ చేయలేవు అని అన్నారు. కాగా సోషల్ మీడియాలో అమితాబ్ వర్మల మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.